హల్లెలూయ. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సిలువలో మా కోసం మరణించి మమ్మల్ని రక్షణలోకి నడిపించిన ఓ యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈరోజు నా ద్వారా మీరు మాట్లాడమని, వినే వాళ్ళందరికీ కావలసిన సందేశం అందించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మీకు ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను. మామూలుగా ఇది చిన్నపిల్లలకు చెప్తారు, కానీ నేను నాకైతే చాలా ఇష్టం. అది మీకు కూడా ఇష్టమవుతుందని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను చేసేది జాగ్రత్తగా గమనించండి, నేను మీ వైపు చూపిస్తూ చేస్తున్నాను. ఇక్కడ ఒక పేపర్తో చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నా, చూడండి. ముందు పేపర్ ఈ విధంగా మడుచుకోవాలి. అందరికీ పేపర్లతో విమానాలు అవన్నీ చేస్తారు కదండి, ఆ విధంగానే ఇది ఇట్లా మడుచుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక మడత వేయాలి. ఇప్పుడు ఇది చూస్తే చిన్న హట్ లాగా కనపడుతుంది కదండి, ఈ మడత తర్వాత ఇది హట్ లాగా కనపడుతుంది. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మధ్యకు మడవాలి. మధ్యకు మడిచిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, చిన్నప్పుడు రాకెట్లు వదిలేవాళ్ళు చిన్నపిల్లలు, ఆ విధంగా ఉంది కదండి. దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. మూడు భాగాలు చేసుకుందాం. మూడు భాగాలు చేసుకొని ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక అబ్బాయి ఈ విధంగా ఇది పట్టుకొని వెళ్తూ ఉన్నాడట. మరి వాళ్ళ స్నేహితుడు ఎదురొచ్చాడు. నీ చేతిలో ఉండేది ఏంటిరా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట. అంటే నేను పరలోకానికి వెళ్తున్నాను, నా చేతిలో ఉండేది పరలోకానికి వెళ్ళేదానికి కావాల్సిన టికెట్టు అని చెప్పాడంట. ఈ స్నేహితుడు అన్నాడు, ఎంత స్వార్థపరుడివిరా నువ్వు, నాకు ఇవ్వకుండా నాకు చెప్పకుండా నువ్వే వెళ్ళిపోతున్నావా, నాకు కూడా నీ టికెట్లో భాగం ఇవ్వవా అని అడిగాడంట. అంటనే ఈ స్నేహితుడు చాలా మంచోడు, ఈ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి తన స్నేహితుడు కూడా తనతో పాటు పరలోకంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ టికెట్లో ఒక భాగం కట్ చేసి ఇస్తూ ఉన్నాడు. ఒక భాగం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ స్నేహితుడు అన్నాడంట, చిన్న భాగం ఇచ్చాడు. అదేంట్రా నువ్వు పెద్దది తీసుకొని నాకు చిన్నది ఇచ్చావేంటి అని అడిగాడంట. అడిగితే అతను మళ్ళీ ఇంకొక భాగం కూడా కట్ చేసి ఇస్తూ ఉన్నాడు. సరే, రెండు భాగాలు ఇచ్చేసాడు, చాలా త్యాగం చేసేసాడు కదండి. మరి ఈయన పరలోకానికి వెళ్ళాడు ఈ చిన్న బాబు. వెళ్ళినప్పుడు పరలోకం దగ్గర ఒక దేవదూత ఆయన ఆపిందట. ఆపి నీ టికెట్ ఏదిరా అని అడిగిందంట. అడిగితే ఇదిగో నా టికెట్ అని చూపించాడంట. చూడండి టికెట్, పరలోకానికి టికెట్ యేసు ప్రభు సిలువ. ఈరోజు ఇది చూడంగానే చాలామంది ఎగ్జైట్ అయిపోతారండి. అంటే సిలువ ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళేదానికి దారి అనే విషయము చాలామందికి తెలియదు. యేసుప్రభు అయితే తానే స్వయంగా చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం అని, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అని ఖచ్చితంగా చెప్పాడు. ఎవరైనా చెప్పారండి అట్లా? యేసుప్రభు మాత్రమే చెప్పాడు. మరి బైబిల్లో ఉండే ప్రతి మాట కూడా నిజమండి. బైబిల్లో గత 2000 సంవత్సరాల నుంచి బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని కనుగొనడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా దాంట్లో విజయం సాధించలేదు. బైబిల్లో ఉండే ప్రతి మాట కరెక్ట్, ఖచ్చితంగా. యేసు ప్రభు తానే స్వయంగా చెప్తున్నాడు, నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళేదానికి మార్గమే లేదు అని. మరి ఇప్పుడు మనం చూసుకునే ఈ చిన్న బాబు అది టికెట్గా తీసుకుని వెళ్ళిపోతున్నాడు పరలోకానికి. సిలువ ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సిలువలో ఆయన మన కోసం చనిపోయాడు. యేసు ప్రభు సిలువలో చనిపోయి మనకు జీవం ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగేసుకొని మనం పరలోకానికి వెళ్ళేదానికి ఒక దారి ఏర్పాటు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు చెప్పాను, బైబిల్ చదవడం చాలా బాగుంటుందండి. దయచేసి బైబిల్ చదవడము నేర్చుకోండి. చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఒక పవిత్ర గ్రంథము అన్నట్టుగా చదవండి. చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. సిలువ ద్వారా
పరలోకానికి వెళ్ళడము, మరి ఈ సిలువ ద్వారానే పరలోకం అని చెప్పిన ఆ దేవదూత మాటలు విన్నాం కదా, సిలువ ద్వారా మనకి ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయో ఆ సంగతులు కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. యేసుప్రభు తన సిలువ వలన సమాధానపరిచాడు. ఆయన దేవునితో మనల్ని సమాధానపరచాలి అనే ఉద్దేశంతో ఆయన తన సిలువలో మన కోసం చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 2:16 ఆ మాట చెప్పబడింది. ఏమంటున్నాడంటే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరి ఆదాము ద్వారా కోల్పోయిన సమాధానము క్రీస్తు ద్వారా తిరిగి పొందుకున్నాం. సమాధానం కోల్పోవడం అంటే ఏంటి దేవునితో? ఆ మాట మనం ఆలోచిస్తే ఆదికాండంలోకి వెళ్ళాలి. బైబిల్ 1వ అధ్యాయం 1వ గ్రంథం ఆదికాండం. ఆదికాండంలో దేవుడు 1వ అధ్యాయంలోనే ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాముకు సహకారిగా హవ్వను ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా దేవునికి దేవునితో సమాధానంగా ఉంటూ ఏదైన తోటలో సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నారు. మరి అటువంటి సంతోషం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అని, వాళ్ళకి సంతోషం లేకుండా చేయాలి అని అపవాది వాళ్ళని శోధిస్తూ ఉన్నాడు. అపవాది అంటే సైతాన్. సైతాన్ ఒకప్పుడు దేవుని దూతగా ఉండి గర్వించి పాతాళానికి పడవేయబడ్డవాడు. ఈ సైతాన్ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు సంతోషంగా ఉండేది చూడలేక దేవునితో సమాధానం కోల్పోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ఏదైన తోటలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అక్కడ అన్ని చెట్ల ఫలాలు తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం అని ఒకటి ఉంది, ఆ ఫలం మాత్రం మీరు తినద్దండి అని చెప్తాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే చేసేటట్టుగా అపవాది చేస్తూ ఉన్నాడు. సైతాన్ వచ్చి, ఇది నిజమా, మీకు ఇట్లా చెప్పాడా దేవుడు? అయితే మీరేం చచ్చిపోరు. ఆయన దేవుడు ఏం చెప్తాడు, మీరు అది తిన్న రోజున చచ్చిపోతారు అని చెప్పినాడు. చచ్చిపోవడం అంటే మానసికంగా ఆత్మీయంగా చనిపోవడం. శారీరకంగా వాళ్ళు జీవించే ఉన్నారు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు దేవునితో సమాధానం కోల్పోతారు. దేవునితో ఇంకా మాట్లాడేదానికి కూడా అవకాశం ఉండదు. దేవుని చూసి భయపడి దాక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆదాము చేసిన పని వల్ల, ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించలేదు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది చేయకపోతే అది పాపం అవుతుంది. మరి ఆదాము చేసిన పాపం అది. దేవుడు చెప్పినాడు ఆ పండు తినొద్దని, కానీ సైతాను వల్ల శోధింపబడి హవ్వా ఆదాము ఇద్దరు కూడా పండు తింటారు. పండు తిన్న రోజున ఈ లోకంలోకి పాపం ఎంటర్ అవుతుంది. దేవునితో సమాధానం కోల్పోతారు. ఆదాము ద్వారా కోల్పోయిన సమాధానం తిరిగి యేసుప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. సిలువలో ఎప్పుడైతే దేవుడు చనిపోయాడో ఆ రోజున దేవుడితో సమాధానం మళ్ళీ తిరిగి మనం సంపాదించుకున్నాం. సమాధానం లేకపోతే మనం పరలోకానికి పోయే క్వశ్చనే లేదు. పరలోకానికి పోలేం. మరి ఈ జీవితం శాశ్వతం కాదు. మహా అంటే 80 ఏళ్ళు బతుకుతామేమో, తర్వాత ఎక్కడికి వెళ్తామన్న ఆలోచన మనందరికీ కలిగి ఉండాలి. పరలోకానికి వెళ్ళాలి తప్పనిసరిగా, లేకపోతే నరకం అనేది మహాభయంకరమైన స్థలం. పరలోకం గురించి తెలియకున్నా పర్వాలేదు, కానీ నరకం గురించి తెలియాలి అని ఒక భక్తుడు అంటాడు. ఎందుకంటే నరకం గురించి తెలుసుకుంటే అక్కడికి పోవడానికి ఎవరు ఇష్టపడరు. పరలోకానికి పోవడానికే మనం ప్రయత్నం చేయాలి. నరకము ఎప్పుడు నిత్య అగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ దాహం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు, చచ్చిపోరు, కానీ అక్కడే కాలుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులకు మనం పోకుండా ఉండాలి అంటే దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలి అంటే మన పాపాలు పోవాలి. దేవుడు క్రీస్తు సిలువలో చనిపోయి దేవునితో సమాధాన పరిచేదానికి ఏర్పాటు చేశాడు. అందుకనే ఈ సిలువ వల్ల మనకు దేవునితో సమాధానం ఏర్పడింది. 2 కొరింథీ 5:19 దేవుడు క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. దేవుడు సమాధాన పరచడమే కాకుండా ఈ సమాధాన సువార్త అందరికీ చెప్పమని మనల్ని కోరుకున్నాడు. మనం తప్పనిసరిగా దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని, క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాము అని పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. పంపించడమే కాకుండా ఆయనను చనిపోవడానికి అనుమతించాడు. చనిపోయిన తర్వాత ఆయన
చేసిన త్యాగము అందరూ గుర్తించాలి. అంత గొప్ప త్యాగం చేసినప్పుడు మనము సమాధాన పడకపోతే అది వ్యర్థమవుతుంది. అందుకని దేవుడు మనల్ని వేడుకుంటూ ఉన్నాడు, నాతో సమాధాన పడండి అయ్యా, నేను నా కొడుకును పంపించాను కదా, ఇంత గొప్ప త్యాగం మీరు గుర్తించకపోతే ఎలా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత విశ్వాసులు ఎవరైతే దేవునితో సమాధాన పడ్డారో వాళ్లకు ఒక డ్యూటీ ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు సమాధాన పడ్డారు, ఇక ఈ సమాధాన సువార్త అందరికీ ప్రకటించండి, అందరినీ బ్రతిమాల్కోండి, అందరినీ బ్రతిమలాడుకొని నేను నా కుమారుడు చేసిన త్యాగాన్ని అందరూ గుర్తించేటట్టు చేయండి అని దేవుడు మనుషులతో చెప్తూ ఉన్నాడు. ఇది సమాధాన సువార్త. మరి సిలువ ద్వారా మనకు సమాధానం వచ్చింది. రెండవదిగా మనం ఆలోచిస్తే సిలువ అంటే శక్తి. సిలువ ద్వారా శక్తి వచ్చింది మనకు. మొదటి కొరింథీ 1:18లో సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పౌలు అనుభవ జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు. సిలువను గురించిన సువార్త చెప్పకుండా బోధలు కొంతమంది ముగించే వాళ్లే కాదు గొప్ప బోధకులు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అంటే యేసుప్రభుని గురించి తెలియాలని ఆశ లేని వాళ్ళకి, వాళ్ళు నశించిపోతారు ఎట్లాగో. సిలువ గురించి తెలుసుకోకపోతే, సిలువలో ఉండే శక్తి తెలుసుకోకపోతే వాళ్ళు తప్పనిసరిగా నరకానికి పోతారు, నాశనానికి పోతారు. అటువంటి వాళ్లకు ఈ సిలువ గురించి అది వెర్రితనం అనుకుంటున్నారు. యేసుప్రభుని రక్షకుడిగా అనుకుంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా సిలువ ద్వారా యేసుప్రభు చనిపోతే మరి వీళ్ళని ఎట్లా రక్షిస్తాడు అని వాళ్ళు వెర్రితనం అని నవ్వుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరూ నశించిపోతారు. వాళ్ళకు వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పౌలు చెప్తూ ఉన్నాడు. సిలువను గురించిన ఈ శక్తి మనకేమిస్తుందంటే పాపము, ఇహలోక విచారాలు, సాతాను మరణముల మీద విజయం ఇస్తుంది. ఈ సిలువ ద్వారా వచ్చే శక్తి వల్ల మనకు పాపం మీద విజయం వస్తుంది, ఇహలోక విచారాల నుంచి విజయం వస్తుంది. అంటే ఇహలోకంలో ఉండే శరీరాశ నేత్రాశ జీవపు డంబము వీటన్నిటినీ ఛేదించి దానికి శక్తి ఇస్తుంది సిలువ. సాతాను మీద, మరణం మీద మనకు విజయం వస్తాయి. మరి మూడవదిగా మనం ఆలోచిస్తే సిలువ అంటే విధేయత. సిలువలో విధేయత చూపించాడు యేసుప్రభు. యేసుప్రభు విధేయత చూపించి తన తండ్రి చెప్పిన మాటను ఆచరించి ఈ లోకానికి రాకపోయి ఉంటే మనకు రక్షణ వచ్చిండేది కాదు, మనం పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉండేది కాదు. యేసుప్రభు విధేయత చూపించాడు. ఫిలిప్పీ పత్రిక 2:5లో ఎంత చక్కగా ఈ విధేయతను గురించి రాశాడో పౌలు. పౌలు దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నాడండి. అందుకని ప్రతి విషయంలో కూడా ఆయన అంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు చేసిన సిలువ త్యాగం గురించి ఫిలిప్పీ పత్రిక 2:5లో చక్కగా 3-4 వచనాల్లో రాయబడి ఉంది. నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణం పొందినంతగా విధేయత. సిలువ మరణం అంటే మహాభయంకరమైన మరణం. చాలా పెద్ద పెద్ద నేరం చేసిన వాళ్ళకి కానీ ఈ సిలువ మరణం ఇచ్చేవాళ్ళు కాదు. మరి అటువంటి ఘోరమైన శిక్ష అనుభవించేదానికి మన కోసం ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. కానీ లోక పాపమంతా ఆయన మీద మోపబడి ఆయనను పాపంగా చేయబడ్డాడు. దేవుడే చేశాడు స్వయంగా, ఎందుకంటే మనకు ఆ దారి తప్ప వేరే దారి లేదు రక్షణకు. మరి యేసుప్రభు విధేయత చూపించాడు కాబట్టి మనము రక్షణ పొందగలిగాం. యేసుప్రభు తన తండ్రి చిత్త ప్రకారము సిలువలో మన కొరకు చనిపోవటంలో విధేయత చూపించాడు. ఆయన విధేయత వల్ల మనకు గొప్ప రక్షణ వచ్చింది కాబట్టి మనము ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. మన కోసం అంత విధేయత చూపించాడు కదా యేసుప్రభు, మరి మనం కూడా ఆయన పట్ల విధేయత చూపించాలి కదా. ఆయన చెప్పినట్లు ఈ సువార్త అందరికీ ప్రకటించాలి. ఆయన చేసిన త్యాగం గురించి అందరికీ చెప్పాలి. ఆయన ఏం చెప్పాడంటే, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కేటప్పుడు మీరు సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, ఈ గొప్ప సువార్త అందరికీ ప్రకటించండి, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ సువార్త తెలిసినప్పుడు అందరు కూడా సిలువ వైపు చూస్తారు. ఈ చిన్న బాబు
మనం ఇంతకుముందు చూసాం, సిలువ అనే టికెట్ పట్టుకొని పరలోకానికి వెళ్ళాడు. మరి మనం కూడా సిలువ ద్వారానే పరలోకానికి వెళ్తాం. కాబట్టి మన చుట్టూ నశించిపోయి ఆత్మలు చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు. యేసుప్రభువుని గురించి అందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అది దేవుడికి విధేయత చూపించడం. యేసుప్రభు విధేయత ద్వారా మనకు రక్షణ వచ్చింది కాబట్టి మనం కూడా ఆ విధేయత చూపించి ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. మరి నాలుగో విషయం మనం చూస్తే, సిలువ అంటే విజయం. విజయం వస్తుంది. కొలస్సీ 2:15 చదివినప్పుడు సిలువ చేత జయోత్సవం కలిగింది అని తెలుస్తుంది. ఎప్పుడైతే యేసుప్రభు సిలువలో మరణించాడో ఆ రోజు అపవాదికి అంటే సైతానుకు అపజయం వచ్చింది. సిలువలో యేసుప్రభు ఆయన తలను చితగ్గొట్టాడు. తర్వాత సిలువ తర్వాత విజయోత్సవంతో ఆయన మన దగ్గర అపవాదిని బంధించి మన దగ్గర పెరేడ్ చేయించాడు. ఆ కాలంలో శత్రురాజులను అందరి దగ్గరికి తీసుకొచ్చి విజయోత్సవంతో ఊర్లోకి వచ్చి రాజధాని నగరంలో నగర వీధుల్లో శత్రురాజును పెరేడ్ చేయించేవాళ్ళు అవమానకరంగా. అంటే విజయం వచ్చింది, మనకు శత్రురాజుల నుంచి ఇంక నుంచి మనకు కష్టం లేదు అని చెప్పడం అన్నమాట. మరి అదేవిధంగా యేసుప్రభు సిలువలో అపవాదిని జయించిన తర్వాత అపవాదిని మన ఎదుట విజయోత్సవంతో తీసుకొచ్చి మన ఎదుట చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇంకా మీరు భయపడిన అవసరం లేదు, అపవాది ఓడిపోయాడు, ఇంకా మీకు విజయమే. యేసుప్రభులో ఉండే వాళ్ళందరికీ కూడా విజయమే. మనకు సిలువ ద్వారా పాపం మీద మరణం మీద విజయం కలుగుతుంది. ఎందుకంటే పాపం మీద విజయం ఎట్లా వస్తుంది? యేసుప్రభువు నమ్మిన వాళ్ళందరికీ యేసుప్రభు రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కునే దానికి అవకాశం వస్తుంది. మన పాపాలు వెళ్ళిపోయినప్పుడు, మన పాపాలు మనలో లేకుండా పోయినప్పుడు, మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. అందుకని ఇక్కడ ఈ లోకం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాపం మీద విజయం వచ్చింది, మరణం మీద కూడా విజయం వస్తుంది. మరణం మీద విజయం ఎందుకు వస్తుంది అంటే, ఇంకా మరణాన్ని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మరణము ఇంకా మనల్ని భయపెట్టలేదు. చాలామంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మరణం అంటే భయం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఏ యాక్సిడెంట్ అవుతుందో లేకపోతే ఏ రోగం వస్తుందో. కొంతమంది చిన్నపిల్లలు కూడా చచ్చిపోతూ ఉన్నారు. మరి అందరికీ కూడా మరణ భయం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బయటకు వెళ్తే ఇంటికి వచ్చేంతవరకు భయమే, ఎప్పుడొస్తారు, ఇంకా రాలేదే, టైం అయిపోయింది, బస్సు యాక్సిడెంటా, కారు యాక్సిడెంటా, సైకిల్ యాక్సిడెంటా, ఇట్లనే భయపడుతూ ఉంటారు. కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్లకు ఈ మరణ భయం ఉండదు. మరణ భయం లేకుండా ఉన్నప్పుడు దాని మీద విజయం సాధించినట్లే. సిలువ ద్వారా మనకు మరణం మీద విజయం కలుగుతుంది. రోమపత్రికలో 8:11 పౌలు ఏం చెప్తున్నాడంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళని, యేసుప్రభు ద్వారా రక్షణ పొందిన వాళ్ళ జీవితంలో యేసుప్రభు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టిపోయినాడు యేసుప్రభు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు యేసుప్రభు లేచినట్లు మరణంలో నుండి మనం కూడా లేస్తాం. మరణం కూడా అంటే రెండవ మరణం ఉండదు. ఈ రెండవ మరణం అంటే ఏంటంటే నరకానికి పోవడం. శరీరంతో ఉన్నాం కాబట్టి మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది, అది న్యాచురల్గా జరుగుతుంది. కానీ యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు తిరిగి లేస్తాం అందరం, చనిపోయిన వాళ్ళందరం కూడా. కానీ చెడ్డవాళ్ళు తిరిగి ఇంకొకసారి మరణిస్తారు, అంటే నరకానికి పోవడం. యేసుప్రభు నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డ వారికి రెండవ మరణం లేదు, వాళ్ళు తీర్పులోకి రారు. ఈ విషయం మనం తెలుసుకుంటే మరణం మీద విజయం వస్తుంది మనకు. మరి 5వ పాయింట్ మనం చూస్తే, సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అబ్రహాం ఆశీర్వాదాల గురించి తెలుసుకోవాలి అంటే మనము ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాం అనేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందరినీ ఆశీర్వదించడానికి. అందరినీ అబ్రహాం ద్వారా ఆశీర్వదించడానికి దేవుడు ఒక మానవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాంను దేవుడు ఎన్నుకున్నప్పుడు అబ్రహాంకు వాగ్దానాలు ఇస్తున్నాడు, 3 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాంతో అన్నాడు. ఇక్కడ అబ్రహాముకు మూడు వాగ్దానాలు ఇస్తున్నాడు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీకు గొప్ప దేశాన్ని ఇస్తాను, నీ ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడేటట్టుగా చేస్తాను అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళని శపిస్తాను అని ఈ విధంగా వాగ్దానాలు చేశాడు దేవుడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాముకు సంతానమే లేదు. మరి గొప్ప జనాంగంగా ఎట్లా చేస్తాడు అంటే అది దేవుడి ప్రణాళిక, దేవుడు చేస్తాడు అని అబ్రహాం నమ్మాడు. అబ్రహాముకు ఈ వాగ్దానం వచ్చిన టైంలో ఆయనకు 75 సంవత్సరాలు, వృద్ధుడైనాడు. మరి 75 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు కలగరు కాబట్టి అందరు నవ్వారు. ఆయన దేవుడు పిల్లల్ని ఇస్తాడు అంటే ఎవరు నమ్మలేదు, కానీ అబ్రహాం నమ్మాడు. తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అంతి సంవత్సరాలు ఆయన విశ్వాసంతో ఎదురు చూశాడు. దాన్ని బట్టి ఆయనకు విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చివరి వరకు మనం చూస్తే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. అబ్రహామును ఎప్పుడు కూడా మర్చిపోలే దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాలు మనకు వస్తాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. గలతీ 3:14లో అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. అబ్రహాం ఆశీర్వాదాలు ఇప్పుడు చూశాము. ఇవన్నీ మనకు రావాలి అని సిలువ మరణం పొందాడు దేవుడు. అంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాం సంతానానికి అంతా కూడా ఆశీర్వాదాలు రావాలని దేవుడి యోచన. మరి అబ్రహాం సంతానానికి అంతా కూడా ఆశీర్వాదాలు వచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాంకు వచ్చిన ఆశీర్వాదాలు మనకు రావాలనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణం పొందాడు. ఎంత గొప్ప త్యాగం అండి. మనకు ఆశీర్వాదాలు రావడానికి ఆయన చనిపోయాడు. మనకు ఆశీర్వాదాలు రావాలి అని ఆయన శిక్ష అనుభవించాడు. మనం ధనవంతులుగా కావాలి అని ఆయన ధనహీనుడయ్యాడు. మనకు స్వస్థత రావాలని ఆయన శరీరంలో గాయాలు పొందాడు. మన కోసం సమస్తము చేశాడండి ఆయన. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి నమ్మాలి. ఆయన సిలువలో మన కోసం ఇన్ని ఆశీర్వాదాలు తీసుకొచ్చాడని మనం నమ్మాలి. 6వ పాయింట్ మనం చూస్తే సిలువ ద్వారా ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి పొందట. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఆదాము పాపం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. కానీ అంతకుముందు దేవుడు సృష్టించినప్పుడు సమస్త సృష్టి మీద అధికారము, దేవుని నీతి, దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు సిలువ ద్వారా చనిపోయాడో ఆ ఆశీర్వాదాలన్నీ మళ్ళీ తిరిగి పొందుకుంటూ ఉన్నాం, దేవునితో సహవాసం పొందుకుంటూ ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథం రాయబడి ఉంటుంది, దేవునితో తిరిగి ఆయన మనతో జీవించడానికి, ఆయన తిరిగి మనతో సహవాసం చేయడానికి వస్తాడు అని ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. చివరి అధ్యాయాల్లో మనం చూస్తే ఆదికాండం 1వ 2వ అధ్యాయాల్లో ఏమేం పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. నూతన సృష్టి, నూతన అంటే మళ్ళీ ఏదైనా తోట మళ్ళీ తిరిగి తయారవుతుంది. అప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో జీవిస్తాం. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి ఈ ఆశీర్వాదాలన్నీ తిరిగి పొందుకుంటాం. బైబిల్లో వ్రాసిన అక్షరం అన్నీ కూడా సత్యము అని మనం నమ్మినప్పుడు ఇవన్నీ కూడా పొందుకోగలం. చివరిగా సిలువ ద్వారా క్షమాపణ వచ్చింది. సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడుగుబడి మనకు క్షమాపణ వచ్చింది. 1 యోహాను 1:7లో ఒక మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే యేసు రక్తం ద్వారా మన పాపాలన్నీ కడుగువేయబడ్డాయి, మనం క్షమింపబడ్డాం, మనం పరలోకానికి వెళ్ళేదానికి దారి ఏర్పాటు చేశాడు దేవుడు. మన పాపముల నుండి మనకు విడుదల, క్షమాపణ ఇచ్చేందుకే యేసు ప్రభు సిలువ మరణం పొందాడని మనకు అందరికీ తెలుసు. యేసు క్షమాగుణం క్రైస్తవులందరికీ కాకుండా, క్రైస్తవులకే కాకుండా అందరికీ ఆదర్శం కావాలి. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏమన్నాడు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఎవరి కోసం క్షమాపణ అడిగాడు? తనను కష్టపెట్టిన వాళ్ళను, తనని సిలువ వేసిన వాళ్ళను, తనని కొరడాలతో కొట్టిన వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు
ఆయన ప్రేమ మనలో నింపబడి మనం కూడా క్షమించే వారంగా అవుతాం. లూకాసు వార్తలో యేసుప్రభువు ఒక మాట చెప్తున్నాడు, 6:27-28 ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసుప్రభువుని ఎరుగని వారికి ఈ బోధ వింతగా ఉంటుంది. ఎందుకంటే కన్నుకు కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు అనేది ఈ లోకపు అలవాటు. కానీ యేసుప్రభు బోధలు అనుసరించినప్పుడు లోకపు పద్ధతులకు విరుద్ధంగా ఉంటాం. లోకం చెడ్డ కార్యములు చేయవద్దు అని చెప్తే యేసుప్రభు ఏమంటున్నాడు, చెడ్డ తలంపులు కూడా రానియవద్దు అంటున్నాడు. హత్య చేయొద్దు అని లోకం చెప్తే కోపం కూడా రాకూడదని యేసుప్రభు అంటూ ఉన్నాడు. అధికంగా ప్రతీకారం చేయమని లోకం చెప్తూ ఉంటే పగ తీర్చుకోవద్దు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. నీ శత్రువులను ప్రేమించమని యేసు చెప్తున్నాడు, చేసి చూపించాడు కూడా. సిలువలో ఆయన మొదటి మాట అదే. ఆయన దేవుని కుమారుడు కాబట్టి చేయగలిగాడు, మనకెలా సాధ్యమో అని అనుకుంటారేమో. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించడం వలన ఇది సాధ్యమవుతుంది. అది కూడా కాకుండా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడుగానే వచ్చాడు. సిలువలో శ్రమలన్నీ ఒక మనుషుడు పడినట్టే అన్ని శ్రమలు పడ్డాడు. మరి ఆయనకు ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం ఆయన శిష్యులం కాబట్టి మనం కూడా చేయాలి. శత్రువులను క్షమించేది మనకు చాలా అవసరం, మనం నేర్చుకోవాలి. మనం దేవుని సారూప్యంలోనికి మార్చబడాలని ప్రయత్నిద్దాం. అప్పుడే యేసుప్రభు మన కొరకు సిలువ బలియాగంగా వచ్చి మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ప్రయోజనం ఉంటుంది. మరి యేసుప్రభు సిలువలో ఉండే శక్తిని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనం తెలుసుకున్నాము. మరి ఆ సిలువ మీద మనం నమ్మకం ఉంచుతాం, అప్పుడే మనం పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆ చిన్న బాలుడు వెళ్ళినట్టు మనం కూడా సిలువను చేతి పట్టుకొని పరలోకానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్య, సిలువను గురించి మాకు చెప్పిన సత్యాలు, సిలువ గురించి, సిలువ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి మేము తెలుసుకున్నాం యేసయ్య. మీరు మమ్మల్ని సిలువ దగ్గరికి తీసుకురమ్మని, సిలువ ద్వారా మాకు పరలోకము ఇవ్వమని యేసుక్రీస్తు నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.